हाय फ्रेंड्स हेलो एवरीवन मन चैनल कॉम्पिटेटिव एग्जाम संबंधी इंपॉर्टेंट बिट्स अनेवी एक्सप्लेन चेयडम जरुगुतुंदी अदे विधंगा मन चैनल प्रति ओक्क कॉम्पिटेटिव एग्जाम्स नी दृष्टिलो उंचुकोनि प्रीवियस पेपर्स नुंचि इंपॉर्टेंट बिट्स अनेवी एक्सप्लेन चेस्तुन्नाम अदे विधंगा तेलंगाणा उद्यम चरित्रकु संबंधी पार्ट 1 लो नुंचि इंपॉर्टेंट बिट्स अनेवी एक्सप्लेन चेयडम जरुगुतुंदी गुसाडे नृत्यमुनु दीपावली पंडुग संदर्भंगा ए जिल्लालो निर्वहिंचबडुतुंदी ఆప్షన్ ఏ ఆదిలాబాద్ ఆప్షన్ బి ఖమ్మం ఆప్షన్ సి మెదక్ ఆప్షన్ డి కరీంనగర్ ఆన్సర్ ఇస్ ఏ ఆదిలాబాద్ నెక్స్ట్ మెదక్ కోటను నిర్మించింది ఎవరు ఆప్షన్ ఏ ప్రతాపరుద్రుడు ఆప్షన్ బి బేతరాజు ఆప్షన్ సి గణపతి దేవుడు ఆప్షన్ డి రేచర్ల రుద్రుడు ఆన్సర్ ఇస్ ఏ ప్రతాపరుద్రుడు నెక్స్ట్ కాకతీయ కాలంలో గొప్ప పరగణ ఆప్షన్ ఏ పానగల్లు ఆప్షన్ బి హన్మకొండ ఆప్షన్ సి దేవరకొండ ఆప్షన్ డి వరంగల్ ఆన్సర్ ఇస్ ఏ పానగల్లు నెక్స్ట్ నాగార్జున సాగర్ కంట్రోల్ బోర్డు ఎప్పుడు ఏర్పడింది ఆప్షన్ ఏ 1955 ఫిబ్రవరి 24వ తేదీన ఆప్షన్ బి 1955 జూన్ 17వ తేదీన ఆప్షన్ సి 1955 డిసెంబర్ 5వ తేదీన ఆప్షన్ డి 1955 డిసెంబర్ 12వ తేదీన ఆన్సర్ ఇస్ ఏ 1955 ఫిబ్రవరి 24వ తేదీన నాగార్జున సాగర్ కంట్రోల్ బోర్డ్ ఏర్పడింది నెక్స్ట్ కృష్ణ ఎడమ కాలువపై వివక్షత ఎప్పటి నుండి ప్రారంభమైనది ఆప్షన్ ఏ 1956 ఆప్షన్ బి 1957 ఆప్షన్ సి 1953 ఆప్షన్ డి 1955 ఆన్సర్ ఇస్ ఏ 1956 లో కృష్ణ ఎడమ కాలువపై వివక్షత ప్రారంభమైనది నెక్స్ట్ శ్రీరామనగర్ ప్రాజెక్టుకు ఎవరు శంకుస్థాపన చేశారు ఆప్షన్ ఏ నెహ్రూ ఆప్షన్ బి రాజీవ్ గాంధీ ఆప్షన్ సి పివి నరసింహారావు ఆప్షన్ డి ఇందిరా గాంధీ ఆన్సర్ ఇస్ సి పివి నరసింహారావు నెక్స్ట్ కిన్నెరసాని ప్రాజెక్టులు నిర్మాణముకు ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ ఎంత ఖర్చు చేసింది ఆప్షన్ ఏ 6.58 కోట్లు ఆప్షన్ బి 7.58 కోట్లు ఆప్షన్ సి 8.58 కోట్లు ఆప్షన్ డి 5.53 కోట్లు ఆన్సర్ ఇస్ డి 5.53 కోట్లు నెక్స్ట్ మహదామిన్ అనగా ఏమిటి ఆప్షన్ ఏ సాలార్జంగ్ ఏర్పాటు చేసిన రెవెన్యూ అధికారి ఆప్షన్ బి సాలార్జంగ్ ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ ఆప్షన్ సి సాలార్జంగ్ ఏర్పాటు చేసిన న్యాయ శాఖ అధికారి ఆప్షన్ డి సాలార్జంగ్ ఏర్పాటు చేసిన ఎస్పి ఆన్సర్ ఇస్ డి సాలార్జంగ్ ఏర్పాటు చేసిన ఎస్పి నెక్స్ట్ సాలార్జంగ్ ఎప్పుడు మరణించాడు ఆప్షన్ ఏ 1883 ఫిబ్రవరి ఆప్షన్ బి 1863 ఫిబ్రవరి ఆప్షన్ సి 1881 ఫిబ్రవరి ఆప్షన్ డి 1853 ఫిబ్రవరి ఆన్సర్ ఇస్ ఏ 1883 ఫిబ్రవరిలో సాలార్జంగ్ మరణించాడు నెక్స్ట్ 1951 వరకు గోదావరి నదిపై నిర్మాణంలో భాగంగా నిర్మించిన ప్రాజెక్ట్ సరికానిది ఆప్షన్ ఏ కాడెం ప్రాజెక్ట్ ఆప్షన్ బి అప్పర్ మానేరు డ్యామ్ ఆప్షన్ సి పిన్ గంగా ఆప్షన్ డి నిజాం సాగర్ ఆన్సర్ ఇస్ ఏ కడెం ప్రాజెక్ట్ నెక్స్ట్ శ్రీశైలం ప్రాజెక్టుకు నెహ్రూ శంకుస్థాపన ఎప్పుడు జరిగింది ఆప్షన్ ఏ 1963 మార్చి 22వ తేదీన ఆప్షన్ బి 1963 మార్చి 23వ తేదీన ఆప్షన్ సి 1963 జూలై 25వ తేదీన ఆప్షన్ డి 1963 జూలై 26వ తేదీన ఆన్సర్ ఇస్ సి 1963 జూలై 25వ తేదీన శ్రీశైలం ప్రాజెక్టుకు నెహ్రూ శంకుస్థాపన జరిగింది నెక్స్ట్ ముస్లిం రక్షణ కోసం సాలార్జంగ్ ఒకటి ఏర్పరిచిన ప్రత్యేక న్యాయస్థానాలను ఏమంటారు ఆప్షన్ ఏ కాజీ కోర్ట్ ఆప్షన్ బి మహకాయ్ ఈ సదర్ ఆప్షన్ సి అదాలత్ ఉఫాద్ షాహి ఆప్షన్ డి దార్ ఉల్ కాజీ ఆన్సర్ ఇస్ ఏ కాజీ కోర్ట్
నెక్స్ట్ మల్కీ ఉద్యమంలో భాగంగా ఉద్యోగ నియామకాలలో ఏ సంవత్సరంలో గెజిటెడ్ విడుదల చేశారు ఆప్షన్ ఏ 1889వ సంవత్సరంలో ఆప్షన్ బి 1888వ సంవత్సరంలో ఆప్షన్ సి 1883వ సంవత్సరంలో ఆప్షన్ డి 1886వ సంవత్సరంలో ఆన్సర్ ఇస్ ఏ 1889వ సంవత్సరంలో మల్కీ ఉద్యమంలో భాగంగా ఉద్యోగ నియామకాలలో గెజిటెడ్ విడుదల చేశారు నెక్స్ట్ నాగార్జున సాగర్ జాయింట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం తెలంగాణ ఆయకట్టు ఎంత ఆప్షన్ ఏ 16.8 లక్షల ఎకరాలు ఆప్షన్ బి 8.8 లక్షల ఎకరాలు ఆప్షన్ సి 10.6 లక్షల ఎకరాలు ఆప్షన్ డి 14.8 లక్షల ఎకరాలు ఆన్సర్ ఇస్ ఏ 16.8 లక్షల ఎకరాలు నెక్స్ట్ నాగార్జున సాగర్ మరొక పేరు ఏమిటి ఆప్షన్ ఏ జూరాల ప్రాజెక్ట్ ఆప్షన్ బి భీమా ప్రాజెక్ట్ ఆప్షన్ సి నందికొండ ప్రాజెక్ట్ ఆప్షన్ డి ఏ మరియు బి ఆన్సర్ ఇస్ సి నందికొండ ప్రాజెక్ట్ గా కూడా నాగార్జున సాగర్ కు మరొక పేరు ఉందని తెలియజేస్తున్నారు నాగార్జున సాగర్ ప్రాజెక్టును నందికొండ ప్రాజెక్ట్ గా కూడా పిలుస్తారని తెలియజేస్తున్నారు నెక్స్ట్ హైదరాబాద్ సివిల్ సర్వీస్ స్థాపించింది ఎవరు ఆప్షన్ ఏ సాలార్జంగ్ రెండో వారు ఆప్షన్ బి సాలార్జంగ్ ఒకటో వారు ఆప్షన్ సి సాలార్జంగ్ మూడో వారు ఆప్షన్ డి మీర్ మహమ్మద్ ఆలీ ఖాన్ ఆన్సర్ ఇస్ ఏ సాలార్జంగ్ రెండో ఆన్సర్ ఇస్ ఏ సాలార్జంగ్ రెండో వారు హైదరాబాద్ సివిల్ సర్వీస్ స్థాపించింది ఇంకా ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్